తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆవరణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పిచ్చి మొక్కలను తొలగింపు చర్యలు చేపట్టారు. ముందుగా అధికారులు పాఠశాల పరిసరాలను పరిశీలించిన అనంతరం ఆర్డీఓ చంద్రమణి, తహసీల్దార్ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది విద్యార్థులచే పిచ్చి మొక్కలను తొలగించారు. తాగి పడేసిన వాటర్ బాటిల్ తీయించి పాఠశాల ఆవరణం శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమణి మాట్లాడుతూ పాఠశాల ఆవరణంలో అధికారుల చేతుల మీదుగా పిచ్చి మొక్కలను జేసీబీ సాయంతో తొలగించామన్నారు. అందులో భాగంగా వారానికి 2 రోజులు తొలగింపు చర్యలు చేపడతామని తెలిపారు. పాఠశాల పరిసరాలను విరామం సమయంలో విద్యార్థులచే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ఈ పరిశుభ్రత కొనసాగించాలని పాఠశాల ప్రిన్సిపాల్ కు సూచించారు. గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం గురుకుల పాఠశాలని వీక్లీ 1 or 2 times విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్ని పరిశీలించమని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ అండ్ మా రెవెన్యూ మండల రెవెన్యూ అధికారి, నేను అందరం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డెబ్రిస్, చెట్లు, పొదలు ఇవన్నీ కూడా చాలా పెరిగిపోయి ఉన్నాయి. సో ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఈ రోజు మార్నింగ్ నుంచి మేమే కార్యాచరణలో దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంట్లో ఎందుకంటే మేమే వచ్చి పని చేయవలసి వచ్చిందంటే పిల్లలకి సెన్సిటైజ్ చేయడము, అలాగే టీచర్స్ మా కరికులం తప్పించి ఇది మా బాధ్యత కాదు అనే ఒక అభిప్రాయం కూడా నాకు కనిపించింది. సో వాళ్ళు, ప్రిన్సిపల్ గారు, మేమందరం కూడా ఈ పనిలో దిగి ఉదయం నుంచి జేసీబీ కమిషనర్ పంపించారు. ఉదయం నుంచి 2 days జేసీబీ అన్ని క్లియర్ చేస్తుంది. వాళ్ళ సిబ్బంది కూడా ఉన్నారు, అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా ఆల్ ది వే మేము ఇక్కడ అన్ని మొక్కల్ని, అలాగే ఈ డెబ్రిస్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, పిల్లల్ని కూడా ఇంటర్వెల్ టైంలో పార్టిసిపేట్ చేయమని చెప్పాము. దీని మీద ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే ఒక అబ్జెక్షన్ ఉంటుంది పిల్లల నుంచి అన్నారు. లేదమ్మా, మనం అందరం కలిసి పనిచేస్తే పిల్లలు, తల్లిదండ్రులు కూడా మనం చెప్పొచ్చు, వాళ్ళు కూడా ఒక ప్రెమిసిస్ క్లీన్ గా ఉండాలనే ఒక సెన్సిటివిటీ ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఉదయం నుంచి 9 గంటల నుంచి మేము ఈ పనిలో ఉన్నాము. సో ఇది కంటిన్యూ చేయమని కూడా ప్రిన్సిపల్ గారికి చెప్తున్నాము. ఏదైనా అవసరం ఉంటే డిపార్ట్మెంట్ కానీ కమిషనర్ కూడా తెలియజేయవలసిందిగా మేము ప్రిన్సిపల్ గారికి రిక్వెస్ట్ చేస్తూ మేము ఈ క్లీనింగ్ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేస్తాము. ఇంకా ఎక్కడ ఏమేమి ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేస్తాము, క్లియర్ చేయిస్తామని తెలియజేస్తాము. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్లు, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.